All right, good morning. Good morning to everybody. Manaku first year Arthashastralo Utpatti Vishleshana Siddhantamlo migilinatvanti topic Taraha Anusarinchu Pratifalalu Anantaram Tara Adaru అనే టాపిక్ను గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ ఉత్పత్తి విశ్లేషణలో మనం గుర్తు చేసినటువంటి ప్రధాన అంశాలను ఒకసారి నెమరుగా చూసుకుంటే ఉత్పత్తి అంటే ఏంటి, ఉత్పత్తి ఫలం, ఉత్పత్తి కారకాలు, ఉత్పత్తి కారకాల యొక్క లక్షణాలు, ప్రాధాన్యత, మరి అంతేకాకుండా చరానుపాతాల సూత్రం, తరహానుసరించు ప్రతిఫలాల సూత్రం, ఈ విధమైనటువంటి ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ గుర్తు చేయటం జరిగింది. మరి వాటిల్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ తరహానుసరించు ప్రతిఫలాల అనంతరం తరా ఆధారం. తరా ఆధారం అంటే ఏంటి, తరా ఆధారాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి ప్రధాన అంశాల గురించి మనం అధ్యయనం చేయటం జరుగుతూ ఉంటుంది. మరి వీటిల్లో భాగమే మనం డిస్కస్ చేసేటువంటి తరహా ఆదాలు. ఇక్కడ తరహా ఆదాలు అంటే ఏంటి, దేని మనం తరహా ఆదాలు అంటాం, వస్తువుల యొక్క ఉత్పత్తి, సంస్థలు మరి పరిశ్రమలు కొనసాగించడం జరుగుతూ ఉంటాయి. ఆ ఉత్పత్తి యొక్క తరహాను ఆధారంగా చేసుకొని ఆ ఉత్పత్తి యొక్క పెరుగుదలను అధిక ఆదాయాలు లాభాల వైపు పైన మరి పయనించడం జరుగుతూ ఉంటుంది. ఆ ఉత్పత్తి యొక్క తరహా పెరగాలంటే ఉత్పత్తి యొక్క సామర్థ్యం, నైపుణ్యత, సాంకేతికత, నిర్వహణ ఇవన్నీ కూడా వాటిపై ప్రభావితం చూపెడతాయి అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ తరహా అనుసరించి తరహా ఆదాలు అనేటువంటివి ఒక సంస్థ కానీ లేదా పరిశ్రమ కానీ తమ యొక్క ఉత్పత్తుల యొక్క స్థాయిని పెంచుతూ పోతున్నప్పుడు ఆ ఉత్పత్తి యొక్క స్థాయి పెరుగుతున్న దశలో వ్యయాల పరిమాణం తగ్గించుకొని ఆదాయాలను పెంపొందింప చేసుకోవటంలో ఈ తరహా ఆదాలను గుర్తు చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. ఈ తరహా ఆదాలు అనేటువంటివి రెండు రకాలుగా ఉంటాయన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఒకటి తరహాను ప్రతిఫలాలలో అంతర్గత ఆదాలని, రెండవది బహిర్గత ఆదాలని తెలియచేస్తాం. ఒకటి ఏమిటి, అంతర్గత ఆదాలు, రెండవది బహిర్గత ఆదాలని తెలియచేస్తాం. మరి అంతర్గత ఆదాలు అంటే ఏంటి, దేన్ని మనం అంతర్గత ఆదాలు తెలియచేస్తున్నాం అంటే ఒక సంస్థ యొక్క తరహా పెరిగినప్పుడు ఆ సంస్థకు మాత్రమే ఆదాయాలు సమకూరినట్లయితే, ఆ సంస్థకు మాత్రమే చెందినట్లయితే దానిని అంతర్గత ఆదాలుగా పిలుస్తాం. ఒకసారి ఇక్కడ అంతర్గత ఆదాలు అనగా ఒక సంస్థ యొక్క ఉత్పత్తి తరహా పెరిగినప్పుడు ఆ సంస్థకు మాత్రమే ఆ ఆదాలను, ఆ లాభాలను ఆ సంస్థకు మాత్రమే చెందినట్లయితే దాని అంతర్గత ఆదాలుగా పిలుస్తాం. మరి బహిర్గత ఆదాలు అంటే ఏమిటి అంటే సంస్థల యొక్క సమూహంతో కూడినటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఏ సంస్థలో ఆదాయాలు వచ్చినా అవి అన్ని సంస్థలకు పంపకం చేయటం, విస్తరింప చేయటం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా తమ యొక్క ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా ఇతర సంస్థల యొక్క లాభాలను పెంపొందింప చేసుకోవటానికి వీలుగా ఉండేటువంటి ఆదాలు ఏమంటామంటే మనం ఇక్కడ బహిర్గత ఆదాలు అంటాం. రైట్, ఇప్పుడు మరి అంతర్గత ఆదాలు అంటే ఏమిటి, అంతర్గత ఆదాల ద్వారా అంతర్గత ఆదాలు పెంచుకోవటానికి సంస్థల యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఏ విధంగా వహించటం జరుగుతూ ఉంటాయి అని ఇక్కడ మనం చూస్తే ఒక సంస్థ యొక్క ఇక్కడ సంస్థలు కూడా రెండు రకాలు ఉంటాయి, ఒకటి పెద్ద తరహా సంస్థ, ఒకటి చిన్న తరహా సంస్థ. చిన్న తరహా సంస్థల యొక్క ఆదాయాలు కానీ ఆదాయాల పరిమాణాలు కానీ స్వల్పంగా ఉంటాయి.
సంవత్సర పరిమాణాలు పెరుగుతాయి, ఆదాలు పెరుగుతాయి, ఆదాయాలు పెరుగుతాయి. దీని ద్వారా సంస్థ అభివృద్ధి త్వరితగతిన కొనసాగించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఒక పెద్ద సంస్థ యొక్క ఉత్పత్తుల పరిమాణాలు పెంచుతూ పోతూ ఉన్నట్లయితే ఆ సంస్థకు మాత్రమే చెందేటువంటి ఆదాలను మిగులును, ఇక్కడ ఆదా అనగా మిగులు అని అర్థం. వ్యయాల పరిమాణాన్ని తగ్గించుకుంటూ ఉత్పత్తుల యొక్క స్థాయిని పెంచడానికి ఈ అంతర్గత ఆదాలు ఎంతో ఉపకరించటం జరుగుతూ ఉంటుంటాయి. మరి ఈ క్రమంలో అంతర్గత ఆదాలు పెద్ద సంస్థల యొక్క తరహా పెరిగినప్పుడు ఆ సంస్థలకు మాత్రమే చెందేటువంటి ఆదాలను అంతర్గత ఆదాలుగా పిలుస్తూ ఉన్నాం. ఈ అంతర్గత ఆదాలు పెరగటానికి గల కారణాలు ఏమిటి, ఏ అంశాల యొక్క ప్రాధాన్యత వహించటం చేత అంతర్గత ఆదాల పరిమాణం పెరిగి ఉత్పత్తుల స్థాయి పెరిగి లాభాల యొక్క బాటలో సంస్థల యొక్క పరిణామం చెందుతాయో ఇక్కడ మనకు కొన్ని అంశాలు గుర్తు చేసుకుని జరుగుతూ ఉంటున్నాయి. అవి ఇక్కడ మనము నెంబర్ వన్ సాంకేతిక పరమైన ఆదాలు. చూడండి, ఇక్కడ పెద్ద తరహా సంస్థ ఉత్పత్తుల పరిమాణాన్ని పెంచడానికి రెండు రకాల ఆదాలను ఆశిస్తుంది. మొదలు ఒకటి, వ్యయాల పరిమాణం తగ్గించుకోవాలని, శ్రామిక శక్తి కంటే సాంకేతిక శక్తి పరిమాణం ఉపయోగించే సామర్థ్యం ఉపయోగించి ఉత్పత్తుల యొక్క స్థాయిని పెంచాలని ప్రతి పెద్ద సంస్థ యొక్క తరహా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఒక సంస్థ యొక్క తరహా పెంచాలంటే, ఆదాలు పెరగాలంటే సాంకేతిక పరమైనటువంటి ప్రవేశం తప్పనిసరి అవసరం. ఉన్నటువంటి సంస్థలో, ఉన్నటువంటి పెద్ద సంస్థలో ముడి సరుకులను, మిగతా ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకుంటూ సాంకేతికపరమైనటువంటి యంత్రాలను, యంత్ర పరికరాలను, విడి పనిముట్లను, సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుతూ గిరికపోతున్నట్లయితే తక్కువ కాలంలో తక్కువ వ్యయంతో ఉత్పత్తుల పరిమాణం పెంచుకొని మరింత ఆదాయాన్ని పెంచుకోవటానికి వీలు పడుతూ ఉంటుంది. దేని ద్వారా? సాంకేతిక పరమైనటువంటి ఆలోచన విధానాల చేత ఆదాల పరిమాణం, ఆదాయాల పరిమాణం పెరుగుతుంది. ఆదా అంటే సాంకేతికమైన విధానాన్ని ఉపయోగించటము చేత వ్యయపరమైన అనవసరమైనటువంటి ఎక్కువ వ్యయాలు తగ్గింపు జరుగుతాయి. రెండోది, కాల పరిమాణం కూడా తగ్గుతుంది, త్వరితగతి ఉత్పత్తుల పరిమాణాలు కూడా చెందుతాయి. ఈ రెండు రకాల లాభాలతో పెద్ద తరహా సంస్థలు సాంకేతిక రంగాన్ని ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ఒక డబుల్ డెక్కర్ బస్సు తీసుకుందాం. ఒక బస్సుకు ఎన్ని కిలోలు ఉంటాయి? ముందు రెండు, వెనక రెండు, రెండు నాలుగు, ఆరు, అవునా? దాంట్లో డ్రైవర్లు ఎంతమంది ఉంటారు? ఒక్కడే. కండక్టర్ ఒక్కడే ఉంటాడు. డీజిల్ ఉపయోగించే విధానం, ఆ ఇంజిన్ తగినటువంటి కెపాసిటీలను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది ఒక బస్సు. ఈ బస్సునే పైన ఇంకో డబుల్ ఫ్రేమ్ తయారు చేసి గతంలో కనిపిస్తూ ఉండేవి, ఇక్కడ ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కనిపిస్తూ ఉంటాయి. మన దగ్గర కూడా గతంలో హైదరాబాద్లో కనిపించాయి, ఇప్పుడు ఇప్పుడు అవి దాదాపు కనుమరుగయ్యాయి. అవే టైర్లు, అదే ఇంజన్ సామర్థ్యం, అదే డీజిల్, అదే డ్రైవర్, అదే కండక్టర్, ప్రయాణికుల సంఖ్య మాత్రం పెరుగుతూ ఉంటుంది. శ్రామికుల సంఖ్య తగ్గింది, ఉద్యోగుల స్థాయి తగ్గింది, వ్యయ పరిమాణం తగ్గుతుంది, డీజిల్ వ్యయ ఖర్చులు తగ్గుతున్నాయి. కాలం ఆదా అవుతూ తక్కువ శ్రమతో, తక్కువ వ్యయంతో, తక్కువ ఉద్యోగులతో ఎక్కువ ప్రయాణికులను ప్రయాణింపచేసి ఆదాయాలు సమకూర్చుకోవడానికి వీలు పడుతూ ఉంటుంది. ఇది సాంకేతికపరమైనటువంటి ఆలోచన విధానాలతో ఆ యొక్క ఆర్టీసీ డిపార్ట్మెంట్ మిగులుతున్నటువంటి ఆదాలు, వస్తున్నటువంటి ఆదాలుగా వాటిని తెలియజేస్తాయి. ఈ విధమైనటువంటి విధాన పద్ధతులలో ఆయా రంగాలలో, ఒక డబుల్ డెక్కర్ బస్సు విషయంలో మాత్రమే కాదు,
ఇతర పెద్ద ఏ సంస్థలోనైనా పెద్ద తరహా సంస్థల్లో సాంకేతిక పరమైనటువంటి ఆలోచన విధానాల సామర్థ్య నైపుణ్యాలతోటి కాలము వ్యయాలు తగ్గించుకొని కాల వృధా కాకుండా వ్యయాలు తగ్గించుకొని తక్కువ వ్యయంతో తక్కువ సమయంతో అధిక ఉత్పత్తి చేసి అధిక రాబడిని ఆశించే విధంగా సాంకేతిక పరమైన విధానాలు అవలంబించటం జరుగుతూ ఉంటుంది. ఈ రకమైన సాంకేతిక విధానాలు పెద్ద తరహా సంస్థలకు మాత్రమే పరిమితమవుతూ ఉంటుంది. ఎందుకంటే పెద్ద తరహా సంస్థలు ఆర్థిక పరమైన భారాన్ని ఉపయోగించుకొని సాంకేతిక రంగాన్ని ఉపయోగించగలుగుతాయి. అదే చిన్న తరహా పరిశ్రమలు సాంకేతిక రంగం ఉపయోగించటానికి పెట్టే పెట్టుబడి మూలధనాలు ఉపయోగించుకోలేవు, సాంకేతిక రంగంలో ప్రవేశపెట్టలేవు, ఆధారాలు పెంపొందింప చేసుకునే పరిస్థితి చిన్న తరహా సంస్థలకు ఉండదన్న విషయాన్ని గుర్తు చేస్తాం. ఇక అంతర్గత ఆధారాల్లో మరొకటి నిర్వహణ పరమైనటువంటి ఆధారం. నిర్వహణ అంటే ఇక్కడ పెద్ద తరహా సంస్థ యొక్క నిర్వహణ బాధ్యతలను సమర్థవంతమైన నైపుణ్యం కలిగినటువంటి శిక్షణ పొందినటువంటి నిర్వాహకులు ఉన్నప్పుడు మాత్రమే ఉత్పత్తి కారకాలను సరైన సమయంలో సమన్వయపరచి ఉత్పత్తి వ్యయాలు తగ్గింప చేస్తూ సమయానుకూలమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉత్పత్తి యొక్క స్థాయిని పెంచి అధిక లాభాల బాటలో పయనింప చేయటానికి వీలు పడుతూ ఉంటుంది నిర్వహణ పరమైనటువంటి వ్యక్తులను నియమించడం చేత. మరి ఇది ఎక్కువ వ్యయాలతోటి ఎక్కువ వేతనాలు చెల్లించి పెద్ద తరహా సంస్థలు ఉపయోగించుకుంటాయి. తెలివైనటువంటి సమర్థవంతమైన నైపుణ్యం ఉన్నటువంటి నిర్వాహకులను ఏర్పాటు చేసుకోవడం చేత అధిక ఆదాయాలు పెంపొందింప చేసుకునే పయనంలో ఒకటి ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. కానీ చిన్న తరహా పరిశ్రమలు అధిక వేతనాల జీతాలు చెల్లించే పరిస్థితిలో ఉండదు. నైపుణ్యం గల సామర్థులు సమర్థనీయమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి నిర్వాహకులు కొరవడం చేత అక్కడ అభివృద్ధి ఉత్పత్తులు కానీ ఆదాయాలు కానీ రాబడి పరిమాణాలు కానీ అంతంత మాత్రంగానే ఉండిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అందుకే ఒక సంస్థ యొక్క తరహా పెరుగుతున్నప్పుడు అంతర్గత ఆదాయాల పరిమాణం పెంచాలంటే అన్ని ఉత్పత్తి కారకాలు ఒక క్రమ పద్ధతిలో నవకల్పనలు ప్రవేశపెడుతూ సాంకేతిక రంగాన్ని ప్రవేశింపచేసి తన సమర్థత శిక్షణ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి నిర్వహణ బాధ్యత కనుక చేపడితే దాని గురించి పూర్తి అవగాహన కలిగి ఉన్నటువంటి వ్యక్తి నిర్వహణ బాధ్యత చేయగల సమర్థ కలిగినటువంటి వ్యక్తి కనుక నియమించగలిగినట్లయితే దాన్ని ఆ సంస్థ అత్యధికమైనటువంటి లాభాల బాటలో పయనింప చేయటం జరుగుతూ ఉంటుంది. అందుకే ఏమంటున్నాం అంటే నిర్వహణ పరమైన నిర్వహణ చేయగలిగే సమర్థత నైపుణ్యత కలిగినటువంటి శ్రామికుడు నిర్వాహకుడు ఆ సంస్థలు కనుక ఉన్నట్లయితే వారు అధికమైన రాబడి వైపు లాభాల వైపు సంస్థలు మళ్లింప చేయటానికి వీలుగా ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేస్తాం. నెక్స్ట్ మరొకటి మార్కెట్ పరమైనటువంటి ఆధారాలు. పెద్ద తరహా సంస్థలకు మార్కెట్ పరమైన ఆధారాలు కూడా ఇస్తూ ఉంటాయి. ఏ విధంగా పెద్ద తరహా సంస్థల యొక్క కొనుగోలు ముడి సరుకుల కొనుగోలు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తాయి, పెద్ద మొత్తంలో అమ్మకాలు చేస్తూ ఉంటుంటాయి, ఉత్పత్తి చేస్తూ ఉంటుంటాయి. ఈ క్రమంలో ఎక్కువ మొత్తంలో ముడిసరుకు కొనుగోలు చేస్తున్నప్పుడు ముడిసరుకు యొక్క విలువ తక్కువ ధరల వద్ద పొందడం జరుగుతూ ఉంటుంది. అర్థమైందా? ఎక్కువ శ్రామికులు ఎక్కువ పరిధిలో ఉపయోగించుకుంటున్నప్పుడు తక్కువ వేతనాలు తక్కువ జీతాల వద్ద వారు వినియోగించుకోవటం జరుగుతూ ఉంటుంది. రోజువారీగా పొందే శ్రామికు నుంచి పొందే యొక్క శ్రమకు చెల్లించే ప్రతిఫలం కంటే వారు నిర్ణీతకాల సమయానికి నెలల వారీగా సంవత్సరాల వారీగా చెల్లించే వేతన స్థాయి పరిమాణంలో తగ్గుతూ ఉంటుంది. మార్కెట్ పరమైనటువంటి ఆధారాలు ముడి సరుకు కొనుగోలు విషయంలో కూడా తక్కువగా పడుతూ ఉంటుంది ఎక్కువ కొనుగోలు చేస్తే. అలాగే మార్కెట్ల యొక్క విస్తరణ విషయంలో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశం విస్తరింప చేయటం విషయంలో కూడా మార్కెట్లను అనేక రకాల వస్తువులను క్రయ విక్రయాలు చేయటంలో కూడా అనేక రకమైనటువంటి లాభాలు పెంపొందింప చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక ఆర్థిక పరమైనటువంటి విధానాలు ఉత్పత్తి సంబంధమైనటువంటి మార్కెట్ ఉత్పత్తులు ముడి సరుకులు కానీ తయారీ ఉత్పత్తులు కానీ మార్కెటింగ్ చేసే విషయంలో విస్తృత స్థాయిలో మార్కెటింగ్ చేయడానికి ఒక వస్తువు యొక్క అమ్మకాల విషయంలో మాత్రమే కాకుండా అనేక రకాల అమ్మకాల వస్తువుల విషయంలో ప్రకటనల విషయంలో కానీ కొనుగోలు విషయంలో కానీ మార్కెటింగ్ విషయంలో కానీ వస్తు సరఫరా పంపిణీ విషయంలో కానీ అనేక రకాలుగా ఆదాయాలు పెంపొందింప చేసుకునే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి ఆదా
మార్పు తరహా సంస్థల యొక్క తరహా పెరిగినప్పుడు ఆ సంస్థల నుంచి అంతర్గతమైన ఆధారంలో మార్కెటింగ్ పరమైన ఆధారాలు తెలియజేస్తాం. ముడి సరుకులు కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువ మొత్తాలు ఉంటాం కాబట్టి అక్కడ వద్ద లభిస్తూ ఉంటుంది. శ్రామికులు వినియోగించుకోవటంలో కూడా అదే తరహాలు శ్రామికులను ఉపయోగించుకుని శ్రమ వేతన పరిమాణం తగ్గించుకోవడం ఉపయోగపడుతూ ఉంటుంది. ఉత్పత్తి అయిన వస్తువులు మార్కెట్ తరలించడానికి చెల్లించే రవాణా ఛార్జీలు కానీ ప్రకటన ఖర్చులు కానీ ఇతర అన్ని రకాల అంశాల విషయంలో మార్కెటింగ్ పరమైన ఆధారం పెంపొందింప చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. ఇంకంతేకాదు మరొక రకమైనటువంటి ప్రధానమైన అంతర్గత ఆధారాలు విత్తపరమైన ఆధారాలుగా తెలియజేస్తాము. విత్తపరమైన అంటే ద్రవ్యపరమైనటువంటి మూలధన పెట్టుబడుల పరిమాణం సంబంధించినటువంటి ఆధారాలు లభిస్తూ ఉంటాయి. పెద్ద తరహా సంస్థల ద్రవ్య సంబంధమైనటువంటి పెట్టుబడులు బ్యాంకులు తక్కువ వడ్డీల వద్ద ఎక్కువ రుణాలు కూడా అందచేయటం జరుగుతూ ఉంటుంది. బ్యాంకు రుణాలు సులభతరంగా పొందడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. విత్త సంబంధమైనటువంటి దాంట్లో ఆ పెద్ద పెద్ద సంస్థల్లోకి షేర్లు డిబెంచర్ల అమ్మకాల చేత అధిక ఆదాయం సమకూర్చుకొని తిరిగి ఉత్పత్తులపై వ్యయం చేస్తూ అధిక ఆదాయం పెంపొందింప చేయడంలో కూడా వీలు పడుతూ ఉంటుంది. అవకాశం మెండుగా ఉంటుందన్న విషయాలు గుర్తిస్తాయి. అంటే విత్త సంబంధమైన మూలధన పెట్టుబడుల విషయంలో బ్యాంకులు కానీ విత్త సంస్థలు కానీ సహకరిస్తూ ఉంటాయి. విత్త సంస్థల యొక్క షేర్లు డిబెంచర్ల అమ్మకాల విషయంలో కూడా అనేక మంది నమ్మకంగా ఉండే పెద్ద సంస్థలకు తరహాలలో పెట్టుబడులు పెట్టడం సుముఖంగా ముందుకు రావడం జరుగుతూ ఉంటుంటాయి. ఈ రకమైనటువంటి విత్త సంబంధమైన లాభాలు కూడా ఒక సంస్థ యొక్క తరహా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆధారాలు పెంపొందింప చేసుకునే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. మరొకటి విత్త అంతర్గతమైన ఆధారాల్లో సంక్షేమ సంబంధమైన ఆధారాలు మనం వీటిని తెలియజేస్తాం. ఏమంటాం వెంటనే సంక్షేమ సంబంధమైన ఆధారాలు సంస్థలో పనిచేసేటువంటి శ్రామికులు ఉత్పత్తి కార్యకాలంలో పనిచే అంటే శ్రామికులు ఎవరైతే ఉంటున్నారో ఆ శ్రామికులకు సంక్షేమ సంబంధమైనటువంటివి వస్త్రాల విషయంలో కానీ మంచినీటి సరఫరా విషయంలో కానీ వైద్య విషయంలో కానీ వాళ్ళ పిల్లల విద్యా సదుపాయాల విషయంలో కానీ వసతి గృహాల విషయంలో కానీ వారికి కావాల్సిన ఆరోగ్య సంబంధ విషయాల్లో కానీ ఎప్పుడైతే ప్రాధాన్యత వహించేసి వారికి అవకాశం కల్పిస్తామో దగ్గర సంస్థల్లో అదే సంస్థల్లో వారికి కావాల్సిన రవాణా సదుపాయాలు కానీ అనేక రకాలుగా మరి ఆ యొక్క సంస్థలలో క్యాంటీన్ సదుపాయాలు కానీ ఏర్పాటు చేయడం చేత వారి శ్రమను ఎక్కువ సమయాన్ని సద్వినియోగపరచుకొని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని వారి యొక్క శక్తి సామర్థ్యం పెంపొందింప చేసేటువంటి విధానంలో సంక్షేమ సంబంధ కార్యక్రమం చేపట్టడం చేత ఆరోగ్యవంతమైన శ్రామికులు తయారవుతూ వారి యొక్క సమర్థత నైపుణ్యాలను పెంచుకొని ఆర్థికపరమైన ఉత్పత్తుల పరిమాణం పెంపొందింప చేసుకునే వైపు అడుగులు వేయడానికి అవకాశం కల్పిస్తూ ఉంటుంది. అందుకే వాళ్ళ చూడండి పెద్ద పెద్ద సంస్థల పరిశ్రమలలో క్యాంటీన్ సదుపాయాలు ఉంటాయి, వారికి కావాల్సినటువంటి వసతి గృహాల సదుపాయాలు ఉంటాయి, విద్యుత్ సదుపాయాలు ఉంటాయి, వారికి దసరా ఉగాది ఆ సమయాలలో బోనస్ సదుపాయాలు ఉంటాయి, ఇతర అనేక సంక్షేమ సంబంధమైన పథకాలు పిల్లలకు విద్యా సంబంధమైన చదువులకు చెల్లించే వ్యయాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు సైతం కూడా ప్రభుత్వాలు విద్యాపరమైనటువంటి ఫీజులు చెల్లిస్తూ వాళ్ళకు హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేటువంటి వాళ్ళ అనేక రకాల ప్రభుత్వ సంస్థలై ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్నప్పుడు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేటువంటి శ్రామిక ఉత్పత్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యాలు పెంపుదల చేసుకోవటానికి సంక్షేమ సంబంధమైన ఆధారాలు మరింతగా ఉపయోగపడతాయనే విషయాన్ని కూడా మనం గుర్తు చేయవచ్చు. నెక్స్ట్ మరొకటి నష్టాన్ని భరించేటువంటి ఆదాయం సంస్థ యొక్క తరహా పెరిగినప్పుడు ఆ సంస్థ వివిధ రకాల వస్తుత్పత్తులు తయారు చేస్తున్నప్పుడు ఒక వస్తువు ద్వారా వచ్చే నష్టాన్ని మరికొన్ని వస్తువుల ద్వారా వచ్చే లాభాలతోటి పూడ్చుకొని నష్టాన్ని భరించగలిగే శక్తి కూడా పెద్ద తరహా సంస్థలకు మాత్రమే ఉంటాయి. చిన్న తరహా సంస్థలకు నష్టాన్ని భరించే శక్తి ఉండదు. దాంతో ఆ యొక్క సంస్థలు మరి మూలపడే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి సంస్థ యొక్క తరహా పెరిగినప్పుడే సంస్థల ఉత్పత్తుల తరహా పెరిగినప్పుడే అనేక రకాల వస్తుత్పత్తులు తయారు కొనసాగుతున్నప్పుడే ఒక వస్తువు ద్వారా వచ్చిన నష్టాన్ని మరికొన్ని వస్తువు ద్వారా వచ్చే లాభాలతో పూడ్చుకొని నష్టాన్ని భరించగలిగేటువంటి ఆధారం ఇతర సంస్థల ద్వారా పొందే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఇది అంతర్గత ఆధారంలో మరొకటి. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే పరిశోధన సంబంధమైనటువంటి ఆధారం. దీన్ని మనము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటాం.
పరిశోధన మరియు అభివృద్ధి సంబంధమైనటువంటి ఆదాల్లో భాగంగా మనం మీకు తెలియజేస్తాం. పెద్ద తరహా సంస్థలు కొత్త రకమైనటువంటి సాంకేతిక రంగాల్లో కొత్త రకమైనటువంటి యంత్రాలు తయారు చేసే పరిశోధన వైపు, కొత్త రకమైన వస్తుత్పత్తుల తయారీలో పరిశోధన వైపు, కొత్త రకమైన మార్కెట్ల యొక్క విస్తరణ చేయటంలో పరిశోధన వైపు అనేక రకాల ఆలోచనలు చేస్తూ సాంకేతిక సమర్థత నైపుణ్యాలు పెంపొందించడం చేసుకోవటంలో యంత్ర పరికరాలను యంత్రాలను వివిధ పద్ధతులలో ఉత్పత్తి చేస్తూ వ్యయాలను తగ్గించుకొని అధిక ఉత్పత్తుల స్థల పెంపుదల చేసుకోవడానికి పరిశోధన సంబంధమైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్లాంటేషన్ ఏర్పాటు చేసుకొని దాంట్లో నైపుణ్యతను సమర్థవంతమైనటువంటి శాస్త్ర పరిశోధకులను ఎంపిక చేసి వారి ద్వారా నూతనమైనటువంటి యంత్రాలు తయారు చేసుకునే విధాన పద్ధతులని అవలంబించేటువంటి విధానాన్ని ఈ యొక్క పెద్ద తరహా సంస్థలకు మాత్రమే ఉంటుంది. వాటి ద్వారా ఉత్పత్తుల యొక్క స్థాయి పెంచుకొని పెద్ద తరహా సంస్థలు అనేక రకాల ఆదాయం పొందటం జరుగుతూ ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేస్తాం. ఇక అంతేకాకుండా మరొకటి బహిర్గతమైన ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకునే కూడా అంతర్గత ఆధారం. మరి బహిర్గత ఆధారాలు అంటే ఏంటి అంటే బహిర్గత ఆధారాలు అనేటువంటి ఒక పరిశ్రమకు సంబంధించినటువంటి పరిశ్రమలో అనేక రకాల సంస్థలు ఉంటాయి. పరిశ్రమలో అనేక రకాల సంస్థలు ఉంటాయి. ఆ సంస్థలు అన్ని రకాల ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క రకమైన బాధ్యత చేపడుతూ పరిశ్రమలకు ఉత్పత్తుల స్థాయికి ఉపయోగపడుతూ ఉంటుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్గా కాటన్ ఇండస్ట్రీ తీసుకుందాం. పెద్ద పరిశ్రమ వస్త్ర పరిశ్రమ అన్నాం. ఈ వస్త్ర పరిశ్రమలో అనేక రకాల సంస్థలు ఉంటాయి, బ్లాక్లు ఉంటాయి, బ్రాంచెస్ ఉంటాయి. ఒకటి పత్తిని సేకరించటము, రెండవది పత్తిని సేకరించిన తర్వాత పత్తిని శుద్ధి చేయటము, మూడవది పత్తిని శుద్ధి చేసిన తర్వాత పత్తిని గింజ నుంచి వేరు చేయటము, గింజను ఆయిల్గా మార్చేటువంటి విధానాన్ని మరొకటి లేదా మళ్ళా సీడ్ తయారు చేసుకునే పద్ధతులు వాటిని ఉపయోగించటమా లేదా ఆయిల్ తయారు చేసిన పద్ధతులు ఉపయోగించే సంస్థలు మరికొన్ని ఉంటాయి. ఆ దూది వచ్చినటువంటి గింజను వేరు చేసిన దూదిని వాటిని దారాల రూపంలో, వస్త్రాల రూపంలో, అద్దకాల రూపంలో, అల్లికల రూపంలో, రకరకాల డిజైన్ల రూపంలో సంస్థలు, వస్త్ర పరిశ్రమలు, అనేక రకాల విభాగాలు, బ్రాంచెస్ను ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ముడి సరుకును సేకరించేటప్పటి నుంచి మొదలు పెట్టుకొని వస్త్రము తయారై ప్యాక్ అయి అమ్మకాలు చేసే సంస్థల వరకు కూడా ముడి సరుకులు, లేబర్ సంస్థలు, విద్యుత్, మూలధనాలు, ఇంధనాలు, వాహనాలు ఇవన్నిటికి సంబంధించి ఒక్కొక్క దానికి బ్రాంచ్ ఏర్పాటు చేసుకుని ఇన్ఛార్జెస్ ఇచ్చేసి అక్కడ వారి వారి యొక్క ఉత్పత్తులలో భాగస్వామ్యం చేసే పద్ధతులలో పారిశ్రామిక సంస్థ నెలకొల్పుకోవటం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పరిశ్రమలకు వచ్చేటువంటి ఆధారం ఈ ఆయా పరిశ్రమల యొక్క తరహా పెరిగినప్పుడు వచ్చేటువంటి ఆధారం ఏమంటామంటే బహిర్గత ఆధారాలు. ఆ సంస్థల్లో ఏ ఒక్క దానికి ప్రత్యేకమైన ఆధారం ఉండదు. సంస్థలన్నింటినీ కలిపి వచ్చేటువంటి ఆధారాన్ని మనం ఏమంటామంటే పరిశ్రమ ఆధారాలు లేదా బహిర్గత ఆధారాలు అంటాము. ఈ బహిర్గత ఆధారాలు ఒక సంవత్సరం లాభాలు రాకపోయినా, మరికొన్ని ఒక బ్రాంచ్లో లాభాలు లేకపోయినా, మరికొన్ని బ్రాంచ్ నుంచి వచ్చేటువంటి లాభాలన్నీ కూడా అన్నింటికి వర్తింప చేయటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇతరా సంస్థ ఏంది, తను ఉత్పత్తి చేయటం చేత, ఉత్పత్తి పెంచుకోవడం చేత తమకు వచ్చే ఆధారాలు అంతర్గత ఆధారాలు. ఇక్కడ తమ ఉత్పత్తి ప్రమేయం లేకపోయినా తన యొక్క ప్రాధాన్యత కొన్ని అంశాలు కొంతవరకు ఉన్నప్పటికీ కూడా వచ్చేటువంటి ఆధారాలు మాత్రం అన్నింటికీ పంపకాలు చేయటం, సరఫరా చేయటం, విస్తరింప చేయటం జరుగుతూ ఉండే ఆధారాలు ఏమని పిలుస్తామంటే మనము బహిర్గత ఆధారాలు. తమ ద్వారా ఉత్పత్తి ద్వారా మాత్రమే కాకుండా ఇతర బ్రాంచ్ ఉత్పత్తుల ద్వారా కూడా ఆదాయాలు పెంపొందింప చేసుకునేటువంటి విధాన పద్ధతి. దీన్ని మనం బహిర్గతమైన ఆధారాలుగా తెలియజేస్తాం. ఈ బహిర్గత ఆధారాలు కూడా కేంద్రీకరణ ఆధారాలు ఒకటి. కేంద్రీకరణ పరిశ్రమలో అనేక రకాల బ్రాంచ్లు అన్నీ కూడా ఒక చోటనే కేంద్రీకృతం అవుతూ ఉంటాయి. విద్యుత్ కానివ్వండి, బ్యాంకింగ్ వ్యవస్థ కానివ్వండి, ముడి సరుకులు కానివ్వండి, లేబర్ సంబంధమైన కానివ్వండి, వస్తుత్పత్తుల తయారీ విషయంలో కానివ్వండి, అమ్మకాలు ప్యాకింగ్ చేసే విషయాల్లో కానివ్వండి, మార్కెట్ నిర్వహణ బాధ్యతలు చేపట్టివన్నీ కూడా అన్ని ఒకచోట ఉండటం చేత కాలం వృధా కాదు. వెని వెంటనే పనులు త్వరతగతిన కావడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. సమయం వృధా కాకుండా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది. పరిశ్రమలు అయితే అన్ని రకాల బ్రాంచెస్ అన్నీ కూడా విభాగాలన్నీ కూడా ఒక చోట నిర్మాణం చేయబడి త్వరతగతిన కాలయాపన లేకుండా ఉపయోగించుకోవడానికి వీలుగా ఉండే పద్ధతిగా మనం దీన్ని కేంద్రీకరణ ఒకే చోట కేంద్రీకృతం కావడం చేత సమయము, ద్రవ్యము, తర్వాత వ్యయ ప్రయాసాలు తగ్గి త్వరతగతి ఉత్పత్తుల స్థలం పెంచుకోవటానికి కేంద్రీకరణ ఆధారాలు ఉపయోగపడతాయి. మరొకటి సమాచార ఆధారం. సమాచారం అంటే ప్రకటన.
పరిశ్రమలకు ఉత్పత్తులు పరిశ్రమలకు ఉత్పత్తులలో ఒకే రకమైన వస్తువు కాక అనేక రకాల వస్తు ఉత్పత్తులు తయారు చేయడం వీలుగా ఉంటుంది. కాబట్టి వాటిన్నింటిని ఏకకాలంలో సమాచార ప్రకటన చేసుకోవటం కానీ విస్తరింప చేసుకోవటంలో కానీ మార్కెట్ సరఫరా చేసుకోవటం విషయంలో కానీ ఉత్పత్తుల యొక్క రవాణా విషయంలో కానీ అన్నింటిలో కూడా సమాచార రంగాలలో ఆదా జరుగుతూ ఉంటారు విషయం ఇచ్చేస్తాం. మరొకటి సంక్షేమ సంబంధమైన ఆధార పరిశ్రమలలో కూడా సంక్షేమ సంబంధమైన కార్యకలాపాలు ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా శ్రామిక నైపుణ్యత సామర్థ్యాలు పెరిగి ఉత్పత్తుల స్థాయిని పెంచుకోవటానికి వీలు పడుతూ ఉంటుంది. మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే పారిశ్రామిక సంస్థలలో బహిర్గతమైన ఆధారాలలో ప్రత్యేకీకరణ ఆధారాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక పని పట్ల నైపుణ్యత సమర్థత సామర్థ్యము కలిగినటువంటి వ్యక్తులను ఆయా పనులు మాత్రమే ఉంచి ప్రత్యేకమైనటువంటి రంగంలో ప్రత్యేకమైనటువంటి వస్తుత్పత్తి తయారీలో ఉంచి ఉత్పత్తుల పరిమాణం పెంచడానికి వీలుగా ఉండేటువంటి ఒక వస్తువును వివిధ భాగాలు విభజించి ఆ వివిధ భాగాలలో నైపుణ్యత కలిగిన వ్యక్తులు మాత్రమే ఆ యొక్క విభాగంలో ఉంచి శ్రామిక ఉత్పత్తుల స్థాయిని పెంచి ఉత్పత్తుల పరిమాణాన్ని ఆదాయాన్ని పెంచుకోవటానికి వీలుగా ఉండేటట్టు దీన్ని స్పెషలైజేషన్ ఆఫ్ ఇన్కమ్ అని తెలియజేస్తాం. స్పెషలైజేషన్ అంటాం ప్రత్యేకీకరణ. దీన్ని ఏమంటావు ప్రత్యేకీకరణ ఒక వివిధ భాగాలలో వివిధ ఉత్పత్తుల స్థాయిలలో విడి బ్రాంచ్లో విడి విభాగాల వద్ద ప్రత్యేక దానికి సంబంధించిన నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు మాత్రం ఉంచితే ఉత్పత్తుల స్థాయిని పెంచుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి ఆదాలు పరిశ్రమలు పొందడానికి బహిర్గతమైన ఆదాలలో ఉపయోగపడతాయన్న విషయాన్ని గుర్తు చేస్తాం. ఇది మనకున్నటువంటి తరహా ఆదాలలో అంతర్గత ఆదాలు మరి బహిర్గత ఆదాలు మనం వీడియో తెలియజేయటం జరుగుతూ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.